హా శ్వేత, ఏం లేదు, నీ కాల్ గురించే వెయిట్ చేస్తున్నా. తెలుసా, అసలు నువ్వు నా లైఫ్లోకి వస్తావని అనుకోలేదు. తెలుసా, అన్బిలీవబుల్. మొత్తం నువ్వే గుర్తొస్తున్నావు. తెలుసా, నేను ఏ జన్మలో వేసిన పుణ్యమో, ఏ జన్మలో నువ్వు నాకు పరిచయం అయ్యావు. అసలు ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. తెలుసా, ఐ మిస్ యూ. అవునా? ఓ మై గాడ్. రే, ముందు ఫ్యాన్ బంద్ చేసి మెడికల్ షాప్ దాకా వెళ్ళి ట్యాబ్లెట్ లేరా, సచ్చలే ఉన్నా చలికి. ఈడొక్కడు గంట ముందు చెప్పావురా ట్యాబ్లెట్ తెస్తాను, అప్పటి నుంచి సొల్లేసుకుంటూనే కూర్చున్నావు. ప్లీజ్ రా, లేచా ఫ్యాన్ బంద్ చేసుకొచ్చు, ట్యాబ్లెట్ తేరా, దండ పెడతా. వీడికి ఏది ఎప్పుడు మాట్లాడినా కూడా తెలియదు. ఏ ఆపరా బండి సోది, కొద్దిసేపు అయినాక తెస్తా కదరా. మొన్ననే కొత్త పిల్లబడ్డదిరా, కొంచెం ట్రై చేసుకొని. నీకు గంగ వచ్చింది ఆరా జ్వరం, సచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, తెస్తా ఆగు, కొద్దిసేపు ఫోన్ మాట్లాడి. ఓయ్, మ్యూట్లో పెట్టావా? ఏం లేదు బేబీ, రూమ్లో ఫ్రెండ్కి ఫీవర్ వచ్చింది పాపం, అందుకే టాబ్లెట్ వేసిన. How sweet of you. That's why I like you. Ay babai padipoyinattundi. Ee katraja duty ekkinattunnadu ga. Kya? Hey Badri. Yo. Yo water. Chinya mai katraja edu maartadu. బతుకు జడగారా, ఇంకా ఎంతమందికి రైలా పులిగరగలుపుతావు. బేబీ ఒక 2 మినిట్స్ బేబీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఫ్రెండ్కి ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తాను బేబీ. బాయ్ బేబీ బాయ్. ఏమైందిరా, మీ బాధ ఏంది అసలు, ఏమైంది చెప్పు. ఫ్రెండ్ గారికి ఫీవర్ వస్తే పట్టించుకోగాని, నిన్నగాక మొన్న పరిచయమైన పిల్ల కోసం ఎందుకు అంత ఆరాటం? అది కూడా నేను ట్రై చేద్దాం అనుకున్న మరీజాతోరా. కరెక్ట్గా 6 మంత్స్ బ్యాకే కదరా, నాకు నచ్చిందన్న నటాషాకి 2 డేస్లో పులిహోర కలిపి అంతకు ముందు ఉన్న సుప్రజని వదిలేసి మరీ తిరిగావు. ఇలా ఇంతమంది అమ్మాయిలు పులిహోర కలుపుతారా? ఇప్పటికీ ఎన్నోదిరా, 8వదో 9వదో. అయిందా, మొత్తం అనేసినట్టేనా, ఇంకేమైనా ఉందా? నువ్వు కూడా రా, నువ్వు కూడా ఏదో ఒకటి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ట్రై చేస్తున్న అమ్మాయిలు నాకు పడతలేరని బాధపడుతురా? అసలు మీకు అమ్మాయిలే పడతలేరని బాధపడుతురా? అరే ఇప్పటికే రసిక్ రాజా, పులిహోర రాజా, కాట్ రాజా, ఎక్సెట్రా 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 ఎన్ని నేమ్స్ ట్యాగ్ వేసినరా నాకు. ఇప్పటికీ నేను బయట నుండి వస్తే ఆ పులిహోర గడు వస్తుండు, ఆ రసిక్ రాజా గడు వస్తుండు అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసారా. ఏయ్, నీకేమో స్టోరీస్ రాయడం అలవాటు, నాకేమో అవి అమ్మాయిలకు చెప్పడం అలవాటు, వీడికేమో మొబైల్లో గేమ్స్ ఆడడం అలవాటు అయితే, నాకేమో అమ్మాయిల్ని ఫ్లడ్ చేయడం అలవాటు. అదే నా ప్రొఫెషన్, అదే నా సాటిస్ఫాక్షన్, అదే నా ప్యాషన్. అరే అసలు రోజుకి ఒక్కసారైనా ఒక్క అమ్మాయితోటైనా మాట్లాడకపోతే ఆ రోజంతా నాకు ఎలా ఉంటుందో తెలుసారా. అర్జున్ రెడ్డి మూవీలో హీరోకి ఒక్క రోజు మందు దొరకకపోతే ఎంత ఆగమాగం అవుతాడో తెలుసారా. అలా ఉంటుందిరా నా పరిస్థితి. ఫిగర్ 5. ఓ దివ్యనా, హలో దివ్య. ఏంటి మార్నింగ్ కాల్ చేసి బిజీ వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? ఇది కాల్ చేసిందా? నేనెవరితో మాట్లాడినా? ఓ మనీషాతో మాట్లాడినా కదా. ఏంటే ఏంటి అంటే, ఏంటే నేను వేరే అమ్మాయితో మాట్లాడినందుకు నీకు బిజీ వచ్చింది అనుకుంటున్నావా? ఎగ్జాక్ట్గా 9:15కే కాల్ చేసినమ్మా, నీది బిజీ వచ్చింది. ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావేమోనని లైట్ తీసుకున్నా. అయ్యో నేను 9:15కే చేశాను. పిచ్చి మోహన్ దానా, నేను నీకును నాకు కాల్ ట్రై చేస్తే ఎట్లనే కలిసేది,
ఎప్పుడు చూడు నన్ను అనుమానిస్తూనే ఉంటా. అదే నేను నిన్ను అడిగినా బిజీ ఎందుకు వచ్చిందని చెప్పి అదే నువ్వు నన్ను అడుగుతున్నావు. అట్లా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా నీకు. I'm really sorry, baby. పర్లేదులే సర్లే, మా రూమ్లో మా ఫ్రెండ్కి ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తాను, వచ్చిన తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్ బేబీ బాయ్. ఎక్కడున్నాం రా? అర్జున్ రెడ్డి మూవీ. అలా ఉంటుంది రా నా పరిస్థితి. అసలు ఈ ప్రొఫెషన్లో ఎంత టార్చరో తెలుసారా? మీరు అనుకోవచ్చురా వీడు హ్యాపీగా అమ్మాయిలతో పులిహోర కలుపుతుండని. మాట్లాడే ప్రతి అమ్మాయి బయట గుర్తు పెట్టుకోవడం ఎంత కష్టమో తెలుసారా? వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు, ఫస్ట్ మీట్ అయిన ప్లేసులు, డేట్లు, ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పిల్లల పేర్లు కూడా గుర్తుంచుకోవాలరా. ఇంట్లో ఏది మర్చిపోయినా ఎంత రచ్చ రచ్చకుంటుందో తెలుసారా? అసలు ఒక్కో అమ్మాయితో బయట ఎరగాలంటే ఎంత డేర్ ఉండాలో తెలుసారా? నేను అమ్మాయితో బయట ఎరిగే ప్లేస్లలో ఎక్కడైనా ఎక్స్ చూస్తూ అనే టెన్షన్, లేకపోతే ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్న పోర్లలో యువతి చూస్తూ అనే టెన్షన్, లేకపోతే నా పోరి ఫ్రెండ్స్ నేను వేరే దాంతో తిరగడం చూసి నా పోరికి ఎక్కడ చెప్తారనే టెన్షన్, అసలు ఎన్ని ఉంటాయో తెలుసారా? అమ్మాయిలను మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదురా. నాట్ ఎన్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు మీకు ఇంకో విషయం తెలుసారా? ఏ థియేటర్కి వెళ్ళినా అక్కడ టికెట్లు ఇచ్చేవాడు వీడు ఇంకా ఎంతమంది అమ్మాయిలతో వస్తారా అని చూసే చూపు, ఏ పార్క్ వెళ్ళినా అక్కడ ఉండే పార్క్ వాచ్మెన్ వాడు వీడు ఇంకా ఎన్ని పొదలు నాశనం చేస్తారా అని చూసే చూపు, అసలు వీటన్నింటిని తట్టుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలరా. ఇంకోటి నేను చేసే బేవర్స్ పని ఏంటో మీకు తెలుసారా? ప్రతిదాని బర్త్డే గుర్తుంచుకొని సర్ప్రైజ్లు ప్లాన్ చేయాలి. ఎవరికైనా ఫీవర్ వస్తే ఉరుక్కుంటూ పోయి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇలా చిల్లరి చిల్లరి మస్తు ఉంటాయిరా రాహుల్. మీరు అనుకోవచ్చురా, మనసులో అనుకోవచ్చు, ఇన్ని కథలు పడే బదులు గమ్మున మూసుకొని సింగిల్గా ఉండొచ్చు కదా అని. అరే మచ్చా, నాకు తెలిసిందే ఇదిరా, నా లైఫే ఇంత. నేను నేర్చుకున్న వాటిలో పులిహోర కలపడం కూడా ఒకట్రా. అసలు నాకు అబ్బాయిలతో తిరగడం కంటే అమ్మాయిలతో తిరగడమే ఇష్టం రా. అయినా నాలాంటి వాళ్ళని ఈజీగా నమ్మే అమ్మాయిలు ఉన్నంత కాలం నాలాంటి పులిహోర గాళ్ళు పొడుతూనే ఉంటారు రా బాయ్. అరే వాళ్ళలో కూడా సిన్సియర్గా ఉండే అమ్మాయిలు ఉంటారు రా బాయ్. వాళ్ళని ఎందుకురా మోసం చేయడం? గమ్మున ఎవరో ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈ మధ్య ఎవరైనా అమ్మాయిని చూడాలంటే నువ్వే గుర్తొస్తున్నావు రా బాయ్. అది కూడా ఇక్కడ నీలాంటి పులిహోర గాళ్ళ వల్ల బలైందేమో. ఏంది సిన్సియరా? అరే ఈ జమాన్లో ఎవరున్నారా సిన్సియర్గా? జరా నీ అకౌంట్లో ఉన్న అమ్మాయిల పేర్లు చెప్పరా స్వామి. ఫ్యూచర్లో పెళ్లి చూపులు కోతే ఆ పేరున్న వాళ్ళని సచ్చిన వేసుకుంటారా? ఎందుకంటే జీవితాంతం ఒక డౌట్ ఉండిపోతురా, ఇది ఎక్కడ మా పుల్యూరగాడు పుల్యూర కలిపిన అమ్మాయి ఉంటుందేమో అని. అరే నేను కూడా మొదట్లో ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిన కదా, అదేరా నీకు తెలుసు కదా మౌనిక. చాలా క్లోజ్గా ఉండేరా, జెన్యున్గా కూడా ట్రై చేసిన, లేట్ నైట్ కాల్స్ కూడా మాట్లాడుకునే వాళ్ళంరా. ఎంతో కేరింగ్ చూపించారా నా పైన. కానీ చివరికి ఏమైందిరా, ఇంట్లో వాళ్ళతో నా గురించి ఒక్క విషయం కూడా చెప్పకుండా వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంది. ఇంకేమంటుందిరా, ఇలాగే లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉందామంటుంది, అది పాసిబులా రా? ఇంత లవ్ చేసి బెస్ట్ ఫ్రెండ్లా ఎలా ఉంటారా? అప్పుడు డిసైడ్ అయినరా, ఎలాగో సిన్సియర్గా ట్రై చేస్తే ఫ్రెండో బెస్ట్ ఫ్రెండో అంటారు. ఇలా దేన్ని పడితే దాన్ని ట్రై చేస్తే పులిహోర రాజా, కాట్ రాజా, ఇంకోటి ఏంది అది రసిక్ రాజా. సౌండింగ్ ఎంత బాగుందిరా, అందుకే కంటిన్యూ అయినా, దాంట్లో తప్పేముందిరా. హా బేబీ, హా బేబీ చెప్పు.